ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క కింద ఇవ్వబడిన ధర్మాల ఉదాహరణలు చూస్తాము ఒకరోజు తరగతిలో పొడుపు కథల ఆట ఆడుతున్నారు రాజేష్ ముందుకొచ్చి పొడుపు కథ చెప్పాడు నేనొక సంఖ్యను నన్ను ఒకటిచేత గుణించినప్పుడు మైనస్ పది లబ్ధాన్నిస్తాను నేను ఎవరో కనుక్కోండి దీనికి మిథాలి మైనస్ పది అని జవాబిచ్చింది మిథాలి యొక్క జవాబు సరైందేనా రండి ఈ పొడుపు కథను గణిత రూపంలో వ్యక్తీకరిద్దాం మనం ఆ సంఖ్యను కనుగొనాలి దేన్నైతే ఒకటి చేత గుణించినప్పుడో లబ్ధం మైనస్ పది వస్తుందో ఖాళీ ప్రదేశంలో ఏ సంఖ్య వస్తుందో మీరు చెప్పగలరా ఆలోచించండి పదండి నేనే చెప్తాను ఒకటి గుణకారానికి తత్సమాంసం అంటే ఏదైనా పూర్ణ సంఖ్యను ఒకటి చేత గుణించినట్లయితే ఫలితంగా అదే పూర్ణ సంఖ్య లభిస్తుంది రూపంలో ఒకటి ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఖాళీ ప్రదేశంలో సంఖ్య మైనస్ పది అని రాయబడాలి అంటే మిథాలి పొడుపు కథకు సరైన జవాబిచ్చింది తదుపరి ఉదాహరణ ఒక పోటీలో సరైన జవాబుకు ప్లస్ ఒకటి మార్కు ఇవ్వబడుతుంది మరియు తప్పు జవాబిచ్చినట్లయితే మైనస్ ఒకటి మార్కు ఇవ్వబడుతుంది విపుల్ ఈ పోటీలో ఇరవై నాలుగు ప్రశ్నలకు సరైన జవాబిచ్చాడు మరియు కొన్ని ప్రశ్నలకు తప్పు జవాబిచ్చాడు ఒకవేళ పోటీలో అతనికి సున్నా మార్కులొచ్చినట్లయితే అతడు ఎన్ని ప్రశ్నలకు తప్పు సమాధానాలిచ్చాడో కనుగొనండి పోటీలో సరైన జవాబుకు ప్లస్ ఒకటి మార్కు లభిస్తుంది మరియు తప్పు జవాబుకు మైనస్ ఒకటి మార్కు లభిస్తుంది ఎందుకంటే విపుల్ ఇరవై నాలుగు ప్రశ్నలకు సరైన జవాబులిచ్చాడు కాబట్టి ఈ జవాబులకు అతనికి ఇరవై నాలుగు ఇంటూ ప్లస్ ఒకటి ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఇరవై నాలుగు మార్కులు ఇవ్వబడతాయి మనం తెలుసుకోవాల్సిందేమిటంటే అతడు ఎన్ని ప్రశ్నలకు తప్పుడు జవాబిచ్చాడు ఫలితంగా అతనికి సున్నా మార్కులొచ్చాయి మనం చెప్పవచ్చు సరైన జవాబులకు లభించిన మార్కులు ప్లస్ తప్పుడు జవాబులకు లభించిన మార్కులు ఇజ్ ఈక్వల్ టు సున్నా అంటే ప్లస్ ఇరవై నాలుగు ప్లస్ తప్పు జవాబులకు లభించిన మార్కులు ఇజ్ ఈక్వల్ టు సున్నా అయితే చెప్పండి తప్పు సమాధానాలకు లభించిన మార్కులు ఉండొచ్చు ఆలోచించండి పదండి నేను చెప్తాను ఏదైనా రెండు పూర్ణ సంఖ్యల యొక్క మొత్తం సున్నా ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే అవి ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయో అప్పుడు ప్లస్ ఇరవై నాలుగు యొక్క సంకలన విలోమం దాని యొక్క చిహ్నాన్ని మార్చడం ద్వారా పొందవచ్చు అది మైనస్ ఇరవై అవుతుంది ఈ విధంగా మనం చెప్పవచ్చు విపుల్కు తప్పు సమాధానాలకు లభించిన మార్కులు మైనస్ ఇరవై నాలుగు ఎందుకంటే ఒక తప్పు సమాధానానికి మైనస్ ఒకటి మార్కు ఇవ్వబడుతుంది అందువలన మైనస్ ఇరవై నాలుగు మార్కుల కొరకు విపుల్ తప్పకుండా ఇరవై నాలుగు తప్పు సమాధానాలు ఇచ్చుండాలి ఈరోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క కింద ఇవ్వబడిన ధర్మాల ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని అపోహలు మనకు తెలుస్తాయి